పశ్చిమ బెంగాల్లో 2010 తర్వాత జారీ అయిన అన్ని ఓబీసీ ధృవపత్రాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26,000 మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసి మమతా ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు తాజాగా ముస్లింలు సహా ఓబీసీల పలు ఉపకులాలను రద్దు చేసింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-2012 మధ్య బెంగాల్ ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణగా పేర్కొన్న 77 ఉపకులాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ ధృవపత్రాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే జారీ అయిన ఓబీసీ ధృవపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్న వారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది.